కళ్ళం బాపిరెడ్డి ఏం చేస్తుంటారు వ్యాపారం జగన్ పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతం మూడో నెల కూడా పూర్తిగా వచ్చింది ఇవాల ఆనాడు ఆయన పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాలు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇవాల ఆయన చేస్తున్నటువంటి పరిపాలన విధానానికి ఒకటి కూడా తేడా లేదు అన్నీ కూడా వ్యతిరేకం ప్రజా వ్యతిరేక విధానాలు తప్ప కక్ష సాధింపు ధోరణితో పావు అతని యొక్క ప్రవర్తన అతని యొక్క పరిపాలన విధానం ఉంది దీనివల్ల అట్టడుగున్నటువంటి ప్రజానికం ముఖ్యంగా రైతాంగం ఈయన తీసుకున్నటువంటి చర్యలకి చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రదేశంలో కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈనాడు మనం చూసుకుంటే గత ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల ఏజెండాలో భాగమైనటువంటి రైతాంగం యొక్క సమస్యల మీద నేను అహోరాత్రులు కృషి చేస్తాను రైతుకు గిట్టుబాటు ధర ఇస్తాను రైతు యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను వాళ్ళకి స్థానిక మార్కెట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాడు ఆయన చెప్పినటువంటి విధానంలో ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల ఏజెండాలో పెట్టినటువంటి వాటి మీద ఆయన చెప్పిన దాని మీదనే నెలకొనలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ మూడు నెలల పరిపాలనలో మనం ఒక్కసారి తిరిగి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈయన అసలు నిజంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తాడా వీటిని కూడా రివర్స్ టెండరింగ్ లాగా వీటిని మధ్యలో వదిలేస్తాడా అనేటువంటిది ప్రజల యొక్క ఆలోచన విధానం ఇకపోతే ప్రజలు అనేక రకాలైనటువంటి ఆశలతో ఆనాడు వాళ్ళని ఒక్కసారి ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు ఓటేస్తే మీ అందరి యొక్క కష్ట నష్టాలన్నీ కూడా నా భుజం మీద వేసుకొని నేను ముందుకుంటాను అని చెప్పి చెప్పినటువంటి మనిషి వాళ్ళ యొక్క ఓట్లను కొల్లగొట్టి తిరిగి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఇవాళ చూస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైతే ఓటేశారో ఆ ప్రజానికమే ఇవాళ ప్రజల్లోకి మనం వెళితే గ్రామాల్లో ఇవాళ నిజంగా వ్యాపార కార్మికులు కానివ్వండి చేతి వృత్తుల వాళ్ళు కానివ్వండి వీళ్ళు అనుకున్నటువంటి మాటలు ఏంటంటే ఓటేసి మన చెప్పుతో మనమే కొట్టుకున్నామో అనేటువంటి ఒక భావనతో ఇవాళ ప్రజానికం ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే ఆయన గత ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించి ఒక మూడు విడతలు రైతాంగానికి డబ్బు ఇచ్చి మిగిలినటువంటి నాలుగు ఐదు విడతల యొక్క డబ్బుని బ్యాంకులో జమ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోవటం అనేది జరిగింది దాన్ని ఇవాళ 38 జీవోని ఎవరైతే చంద్రబాబు గారు చేశాడు కాబట్టి రుణమాఫీ విధానం పెట్టాడు కాబట్టి ఆ ప్రభుత్వం చేసిన పని నేను ఎందుకు చేయాలనేటువంటి ఒక రైతాంగ వ్యతిరేక భావంతో ఇవాళ 38 జీవోని రద్దు చేసి రైతులకి నట్టేట ముంచినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనే దానికి వంతబాడేటటువంటి వ్యక్తులు చాలామంది వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఓహో బోహో అని చెప్పి పలకి మాస్తున్నారే తప్ప ఇవాళ ప్రజలు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా ఉన్నారు భవిష్యత్తులోనైనా అతని యొక్క ఉద్దేశం ఈ కక్షపూరిత భావాల్ని విడనాడి ప్రజా శ్రేయస్సు నిజంగానూ కోరుకుంటే ప్రజల యొక్క ఏదైతే నువ్వు వాగ్దానం చేసావో ప్రజలకి వాటిని అమలు పరిచి వాటిని ముందుకు తీసుకెళ్తే నువ్వు నిలబెడతావు లేకపోతే నువ్వు గోదావరికి పోవడం ఖాయమని చెప్పి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా గ్రామాల్లో ఉంది ప్రతి ఒక్క రైతుకి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి జగన్ ప్రకటించాడు కదా జగన్ గారు రైతు భరోసా కింద
12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం ఇస్తాను అని చెప్పి వాగ్దానం ఆయన నవరత్నాల దాంట్లో కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ ఆయన ఏమంటున్నాడంటే కేంద్ర ప్రభుత్వం ఒక 6 ఏళ్ల సుది ఒక 6,500 రూపాయలు నేను జమ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఆనాటికే కేంద్ర గవర్నమెంట్ ఈయన ప్రకటన చేసే ముందే 12,500 అని చెప్పి ప్రకటన చేసినప్పుడు ఎలక్షన్కు ముందు అప్పటికే కేంద్ర గవర్నమెంట్ మరి నేను ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు రైతులకు మేము ఇస్తాము అని చెప్పి పోయిన మన రాష్ట్ర ప్రభుత్వం ఉండగానే చంద్రబాబు గారు 1000 రూపాయలు అట్లాగే కేంద్ర గవర్నమెంట్ 1000 రూపాయలు కూడా జమ చేయడం జరిగింది. ఆ ఖాతాలోనే మరి ఆయన ఈయనకు గుర్తురాల నేను ఏ గవర్నమెంట్ ఇచ్చినా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినా నేను మాత్రం రైతుకి 12,500 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడుతుందని జరిగింది. కానీ ఇలా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో అప్పుడే బ్లాక్ అయిపోయాడు. నేను 6,500 ఇస్తాను ఒక 6,000 కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంత మట్టుకు అది రేపు ఆగస్టు నుంచి ప్రారంభిస్తానని చెబుతున్నాడు. దాన్ని చూడాల్సిందే ఆయన ఇస్తాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రైతులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీనే రద్దు చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాడా లేదని చెప్పి ఆలోచనలో పడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజానికం ఉంది. మరి ఈయన ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఆ విధంగా ఆయన ఒక వ్యక్తిగత విధానాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.